చంద్రబాబు వైఫల్యాలే ఆరంభాలుగా ఒక్కో అస్త్రం బయటకు తీస్తున్న జగన్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ జగన్ ఒక్కో అస్త్రం బయటకు తీస్తున్నాడు. గత ఎన్నికలకు ముందు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం చాలా వరకు విఫలమైంది. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంతంత మాత్రంగానే జరిగాయి. బాబు వస్తే జాబు అన్న నినాదం అబాసు పాలైంది. అదిగో ఇదిగో అని ఆశపెట్టి డిఎస్సీ అభ్యర్థులతో ప్రభుత్వం ఎలా ఆడుకుంటుందో అందరికీ తెలిసిందే. ఎన్నికలకు ముందు నేను మారాను అని చెప్పిన చంద్రబాబు ఈసమెత్తైనా మారలేదన్న వాస్తవాన్ని సమాజంలో అత్యంత కీలక వర్గాలైన రైతులు, ఉద్యోగులు గ్రహించారు. దీంతో ఈ రెండు వర్గాలు టీడీపీపై గరం గరంగానే ఉన్నాయి. గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న జగన్ ఇక్కడే తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు వర్గాలను ఆకట్టుకునే విధంగా పాదయాత్రలో కొత్త అస్త్రాలను బయటకు తీస్తున్నారు. దీనిలో మొదటిది అత్యంత కీలకమైనది రైతులకు ఆర్థిక సాయం. జూన్ నెలలో వర్షాలు ప్రారంభం కావడంతోనే రైతుల్లో ఆశలు చిగురిస్తాయి. అయితే పంటలకు పెట్టుబడి సమకూర్చుకునేది ఎలాగా అన్న ప్రశ్న వారి ఆశల్ని ఆవిరి చేస్తోంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల్ని ప్రతి ఏటా ఈ పెట్టుబడుల సమస్య పీడిస్తూనే ఉంటుంది. గత్యంతరం లేని స్థితిలో అధిక వడ్డీలకు అప్పులు చేయడం, పంటలు చేతికి వచ్చేసరికి ఆ అప్పు కొండల్లా పెరిగిపోవడం, రైతులు అప్పులు ఊపులో కూరుకుపోవడానికి ఇదే కారణమవుతోంది. రుణ బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి దారితీస్తోంది. దీనిపై అధ్యయనం చేసిన జగన్ ఒక గొప్ప వారాన్ని రైతులకు ప్రకటించారు. ప్రతి రైతుకు మేలోనే అంటే సీజన్ ప్రారంభానికి ముందే 12,000 రూపాయలు నగదు పెట్టుబడిగా సాయం అందిస్తారని ప్రకటించారు. నిజంగా ఇలా ఇవ్వగలిగితే అన్నదాతల ఆత్మహత్యలు చాలా వరకు తగ్గుతాయనడంలో సందేహం లేదు. తెలంగాణలో ఎకరానికి 4,000 ఆర్థిక సాయం అందించే విధంగా కేసీఆర్ రైతు బంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంలో ఈ పథకం ముఖ్య పాత్ర పోషించింది. ఏపీలోనూ ఇలాంటి పథకాన్ని ప్రకటించాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. ఈలోగానే జగన్ శ్రీకాకుళం పాదయాత్రలో ప్రకటించారు. జగన్ ఇచ్చిన ఈ హామీని వైసీపీ శ్రేణులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగితే వచ్చే ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తుందనడంలో సందేహం లేదు. జగన్ సంధిస్తున్న మరో ముఖ్యమైన హామీ నిరుద్యోగులకు వరంగా మారనుంది. బాబు వస్తే జాబు వస్తుందని ఓదరగొట్టిన టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ ఏ రీతిలో ఉందో తెలిసిందే. రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో అనేక ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ పరిస్థితుల్లో జగన్ నిరుద్యోగులకు కీలకమైన హామీ ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీతో నిరాశలో ఉన్న ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉన్నత విద్య పూర్తి చేసి ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి తలార్చలేకపోతోంది. తమకు కావాల్సింది ఉద్యోగమే కాని ప్రభుత్వం నిధులించే చిల్లర డబ్బులు కాదని వారు బాహాటంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రకటించిన 2,00,000 ఉద్యోగాలు వారిలో కొత్త ఆశలను నింపుతున్నాయి.